నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఐదు ఆరున పొంగనూరు మండలంలో పర్యటించనున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అత్యంత వైభవంగా ముగిసిన పొంగనూరు శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర అడుగడుగున భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు. నిమజ్జనానికి అమ్మవారిని తరలింపు. కార్యకర్తల సమావేశంలో రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. గంగమ్మ ప్రత్యక్ష ప్రసారానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలు. వార్తలను వివరాలు. పొంగనూరు మండలంలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డిలు 2 రోజుల పాటు పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఎంపీ భాస్కర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డిల ప్రచార వివరాలు. మొదటి రోజు శుక్రవారం ఆరడుగుంట, సింగరగుంట, మేలందొడ్డి, వెనమల్దిన్ని, మాగండ్లపల్లి, ఏటవాకిలి, మంగళం, భీమగానపల్లి, మొదుగులపల్లి, మిట్టచింతవారిపల్లి, సుగాలమిట్ట, నల్లగుట్లపల్లి, తాండా. రెండవ రోజు శనివారం నేతిగుట్లపల్లి, బోడేవారిపల్లి, చంద్రమాకులపల్లి, పాలెంపల్లి, రాగానపల్లి, చదల్ల, గుడిసబండ, కుమరనతం, ఏతూరు, బండ్లపల్లి, నెక్కొంది పంచాయతీల్లో వారు పర్యటించి ఎన్నికల ప్రచారం చేపట్టడం జరుగుతుందని పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని ఎంపీ కోరారు. పేదలు రంజాన్ ను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో రేషన్ కిట్లను పంపిణీ చేయడం జరిగిందని మహమ్మదీయ వెల్ఫేర్ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి ఏడులాగానే ఈ ఏడు కూడా రంజాన్ మాసంలో పేదలకు నిత్యావసర కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు నిర్వహించారు. అందులో భాగంగానే పొంగనూరులోని అంజుమన్ షాదీ మహల్లో సుమారు 500 మందికి రంజాన్ రేషన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన దాతలకు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అధ్యక్షుడు ముజాహిద్, కార్యదర్శి మున్నా, సభ్యులు దాదు, రహమతుల్లా, రమీస్, ఫయూమ్, సుహేల్, జాసిద్ ఖాన్, నవాజ్, ఇమ్దాద్, గౌస్పీర్, ఇంతియాజ్, షఫీ, యాసిన్ తదితరులు పాల్గొన్నారు. మరియు అస్సలాం అలైకుం రహమతుల్లాహి వబర్కాతు. మన పొంగనూరు పట్టణంలో ఉన్న మొహమ్మదియా వెల్ఫేర్ కమిటీ గత 3-4 సంవత్సరం నుంచి సేవా కార్యక్రమం చేస్తున్న అన్న విషయం అందరికీ తెలిసినది. గత సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మన మొహమ్మదియా వెల్ఫేర్ కమిటీ తరఫు నుంచి ఈ పవిత్రమైన రంజాన్ నెలలో రంజాన్ కిట్లు 500 తయారు చేసి వాళ్ళ ఇంటికి ఎంపిక చేయడం జరుగుతున్నది. ఈ మంచి పనిలో ఎంతమంది దాతలు వాళ్ళు డొనేషన్ చేస్తున్నారో వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారం తెలుసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అస్సలాం అలైకుం రహ్మతుల్లాహి వబర్కాతుహ్. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర పొంగనూరులో జమీందారుల ఆధ్వర్యంలో 2 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగింది. భక్తి శ్రద్ధలతో సాగిన ఈ నిమజ్జన ఘట్టం ఎలా జరిగిందో ఇప్పుడు కేసీటీవీలో వీక్షిద్దాం. మంగళవారం సాయంత్రం స్థానిక జమీందారీ ప్యాలెస్లో జమీందారుల కుటుంబ సభ్యులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి తొలి పూజ నిర్వహించారు. ప్యాలెస్ నుండి తేరు వీధి, బజారు వీధి, సుబేదార వీధి, తూర్పు మగసాల, కుమ్మర వీధుల గుండా ఊరేగింపుగా తీసుకువెళ్ళగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చి కటాక్షించింది. ఆ తర్వాత ఆలయంలో కొలువు తీర్చారు.
ఏడాదికి 2 రోజులు మాత్రమే దర్శనమిచ్చే శ్రీ సుగుటూరు గంగమ్మను దర్శించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలివచ్చారు. గురువారం వేకువజామున గంగమ్మల నిమజ్జన ఘట్టం వైభవంగా జరిగింది. నగరిలోని ఆలయం నుండి సుగుటూరు గంగమ్మ, అలాగే బజారు వీధిలోని నడివీధి గంగమ్మలను ఊరేగిస్తూ తూర్పు మొగసాలలోని చాముండేశ్వరిదేవి ఆలయం వద్దకు తీసుకువెళ్లారు. భక్తి శ్రద్ధలతో దారి పొడవున అమ్మవార్లను పూజించారు. చాముండేశ్వరి అమ్మవారి వద్ద నిమజ్జనం చేసి అనంతరం అక్కడి నుండి జమీందారి ప్యాలెస్ కు సుగుటూరు గంగమ్మను తీసుకువెళ్ళగా అక్కడ జమీందారులు వారి కుటుంబ సభ్యులు దర్శించుకుని పూజలు నిర్వహించి చివరిగా ఒక గదిలో భద్రపరిచారు. ఈ నిమజ్జన ఘట్టంతో గంగ జాతర నేడు ముగిసింది. భక్తి శ్రద్ధలతో సాగిన నిమజ్జన ఘట్టాన్ని కేసీటీవీలో వీక్షిద్దాం. ఓలవిడియమ్మ, రాజకాళియమ్మ, పాడయ్యత్తమ్మ, వే బంగారు మాయమ్మ, ముత్తుమారియమ్మ, భద్రకాళియమ్మ, ముందకన్నియమ్మ, యంగకన్నియమ్మ, కుంకుమ కోదయ్యే, అన్నయ్య సోదయ్య, సింధూర దైవమ్మ, సింధూర భూవది, అన్నయ్య విశాలాక్షి, చౌడాంబాగ్రపాక్షి, సుందర నీరియే, సౌందర్య మారియే, వల్లియమ్మ, ఎంగ అల్లియమ్మ, తంగ సల్లియమ్మ, సంగ అల్లియమ్మ, ఆడి అంగాళమ్మ, ఎంగ శృంగాళమ్మ, అనల్ ఉప్పత్తమ్మ, అనల్ ఉప్పత్తమ్మ, సింగారి వయ్యారి సలబాయి ఉమయమ్మ, వన్నారి మన్నారి సెల్లాయి సలబాయి, మరువత్తూర్ మారియే, ஒரு தாலி வரம் கேட்டு வந்தேன் தாயம்மா, கண் திறந்து பாரம்மா, வேறு துணையாரம்மா, ஒரு தாலி வரம் கேட்டு வந்தேன் தாயம்மா, கண் திறந்து பாரம்மா, வேறு துணையாரம்மா, குற்றம் இல்லாத ஒரு உத்தமர் நெஞ்சுக்கு சோதனைகள் எதுக்கு, அவர் கட்டிய தாலிக்கும் பொட்டுக்கும் பூவுக்கும் காவல் கோடு எனக்கு, நீதிக்கு கண் தந்து சோதித்த துன்பத்தை நீ வந்து மாற்றிடம்மா, மடியேந்தி பிச்சை கேட்கிறேன் அம்மா, மறுவாழ்வு உன்னை கேட்கிறேன், மடியேந்தி பிச்சை கேட்கிறேன் அம்மா, மறுவாழ்வு உன்னை கேட்கிறேன், ஒரு தாலி வரம் கேட்டு வந்தேன் தாயம்மா, கண் திறந்து பாரம்மா, వేరు తుణయారమ్మా. నందిని నందిత మేధిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరో
ప్రధానంగా గంగమ్మ జాతరను కేసీటీవీలో ప్రత్యక్ష ప్రసారం చేసి జాతరలోకి రాలేని వారికి గంగమ్మ దర్శనం కల్పించిన కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలను జమీందారీ కుటుంబ సభ్యులతో పాటు పొంగనూరు ప్రజలు అభినందిస్తున్నారు. ఇతర దేశాలు రాష్ట్రాలలో ఉన్నవారికి యూట్యూబ్ ద్వారా చూసేందుకు అవకాశం కల్పించడంతో వారు కూడా ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ టీడీపీ జనసేన కూటమితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, ఈసారి విజయాన్ని ఎవరూ ఆపలేరని మాజీ సీఎం ఎన్డీఏ రాజంపేట ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. పొంగనూరులో గురువారం ఆయన బీజేపీ టీడీపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించి ప్రసంగించారు. సమావేశంలో పొంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి చెల్ల రామచంద్రారెడ్డి, నేతలు వెంకటరమణరాజు, సివిరెడ్డి, గిరీప్, శ్రీకాంత్, దేశాది ప్రకాష్, సుబ్రహ్మణ్యం రాజు, కుమార్ కూటమి నాయకులు పాల్గొన్నారు. 22 సంవత్సరాలు ప్రజా జీవితంలో అధికారంలో ఉండి ఒక్క అవినీతి ఆరోపణ కూడా మోడీ గారి పైన ఎక్కడ రాలేదు. అటువంటి నాయకుడు ఈ భారతదేశానికి ఎంత అవసరమో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. 10 సంవత్సరాల్లో ఒక్క రోజు సెలవు తీసుకున్న రోజు లేని నాయకుడు, శ్రమజీవి, మన కోసం పేదవారి కోసం కష్టపడి పనిచేసే వ్యక్తి మోడీ గారు. మీరు అన్ని చూస్తారు, కోవిడ్ వచ్చింది, ప్రపంచం అంతా గడగడలాడిచ్చేసింది, అందరు ఎస్టిమేట్స్ 100,000 మంది భారతదేశంలో చనిపోతారు చెప్పినా కూడా మోడీ గారు కోవిడ్ ఏదైతే వ్యాక్సినేషన్ ఉందో 220 కోట్ల వ్యాక్సినేషన్ ఉచితంగా వేసి ప్రతి ఒక్క జనాభాకి వేసి మన దేశ ప్రజల్ని కాపాడటం జరిగింది. దీంట్లో అందరికి ఇచ్చారు ఉచితంగా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పేదవారికి 5 కేజీలు బియ్యం ఉచితంగా ఇవ్వటం జరుగుతా ఉంది. దగ్గర దగ్గర 81 కోటి మందికి ఉచితంగా బియ్యం 5 కేజీలు మాసానికి ఇస్తా ఉన్నారు. కోట్ల కుటుంబాలు, 25 కోట్ల మందిని దారిద్ర రేఖ కంటే పైకి తెచ్చిన ఘనత మోడీ గారి ప్రభుత్వానికి ఉంది. దారిద్ర రేఖ కంటే పేదవాడి నుంచి మిడిల్ క్లాస్ కు వచ్చిన 25 కోట్ల మంది రావటం జరిగింది. మన భారతదేశం 1914లో మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు 10వ స్థానంలో ఉంది ఎకానమీలో. ఈరోజు 5వ స్థానంకి వచ్చింది ప్రపంచంలో, ప్రపంచ దేశాల్లో 5వ స్థానంకి వచ్చింది. ఇది మోడీ గారు డైరెక్షన్ తో మన ప్రజలందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి 5వ స్థానంకి వచ్చింది. ఈసారి మనము మోడీ గారిని మళ్ళా ప్రధానమంత్రిగా చేసుకోగలిగితే ఆయన గ్యారంటీ ఇస్తున్నారు 3వ స్థానం, ప్రపంచంలో 3వ స్థానానికి భారతదేశాన్ని తీసుకొని రావడం జరుగుతుందని ఆయన గ్యారంటీ ఇస్తున్నారు. కేవలం పేదవారి కోసం పనిచేసే వ్యక్తి మోడీ. ఇంత కష్టపడి నేను నాతో పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు మోడీ గారు. ఒక్కటి ఏదైనా చెప్తే అప్పటికప్పుడు ఆలోచన చేసి పేదవారికి ఏ విధంగా మనం చేయాలి అని ఆలోచన చేసుకొని ఆయన గుజరాత్ లో చేసేవారు. రష్యా యుక్రెయిన్ యుద్ధం జరుగుతా ఉంది, మన స్టూడెంట్స్ చాలా మంది ఆడి ఇరుక్కొని ఉన్నారు. 2 దేశాల ప్రెసిడెంట్స్ తో మాట్లాడి మన విమానం పంపించి వారిని తీసుకోండి, మన స్టూడెంట్స్ ని సేఫ్ గా ఇక్కడికి విమానం వారిని యుద్ధం ఆపిచ్చి 2 దేశాల ప్రెసిడెంట్స్ తో మాట్లాడి యుద్ధం ఆపిచ్చి మన భారతీయులను కాపాడిన శక్తి కేవలం మోడీ గారికే ఉంది. మీకందరికీ బాగా తెలుసు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఈ 4.5 సంవత్సరం పరిపాలించాడో. ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి ఒక్కరికి కూడా పూర్తిగా ఒకరికొకరికి సంబంధం లేకుండా ఒకరికొకరికి అన్ని విచ్ఛిన్నం చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఇంకేది లేకుండా ఈ రాష్ట్రాన్ని సాగరించాడంటే సోదరులారా మీకందరూ బాగా ఆలోచన చేయాలా. ఈ రోజు భగవంతుడు మనకు కూడా పార్లమెంట్ అభ్యర్థిగా మంచి వ్యక్తిని, కిరణ్ కుమార్ రెడ్డి అనుభవమైన వ్యక్తిని పంపించాడు. ఈనాటి నుంచి మొదలవుతుంది కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు పూర్తిగా మైనార్టీస్లకు మద్దతు ఇచ్చి ప్రాణమైన ఇచ్చేదానికి ఆ రోజు ముఖ్యమంత్రిగా కాపాడాడు. ఈ రోజు పొంగనూరు పట్టణంలో కాపాడుతాడని చెప్పి మీకు అందరికి ధైర్యం చెప్తున్నా. మీరందరూ కూడా బాగా ఆలోచన చేయాలా. ఈ రోజు మనకు మంచి అవకాశం వచ్చింది. ఈ రోజు మనకు గుడిపాల మండల పరిధిలోని పోలింగ్ కేంద్రాలలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని జేసీ శ్రీనివాసులు పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మే 13న నిర్వహించే పోలింగ్ కేంద్రాలను గురువారం ఉదయం 172 చిత్తూరు నియోజకవర్గ పరిధిలోని గుడిపాల మండలంలో పలు పోలింగ్ కేంద్రాలు మరియు
అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద ఎస్ఎస్ టీమ్ ఏర్పాటు చేసిన చెక్ పోస్టును మరియు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని గుడిపాల మండల తహసీల్దార్ మరియు ఏఆర్ఓ విజయలక్ష్మి, ఎంపీడీఓ రాజశేఖర్ రెడ్డిలతో కలిసి రిటైనింగ్ అధికారి శ్రీనివాసులు పరిశీలించారు. గుడిపాల మండల పరిధిలో ఉన్న 45 పోలింగ్ కేంద్రాలలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేవా మళ్లీ ఒకసారి పరిశీలించి, ఇంకా పోలింగ్ కేంద్రాలలో ఏమైనా చిన్న చిన్న మరమ్మతులు ఉంటే వెంటనే పూర్తి చేయించాలని తహసీల్దార్ను ఆదేశించారు. అంతకుముందు గుడిపాల మండలంలోని ఎన్ఆర్పేట హై స్కూల్ నందు ఏర్పాటు చేసిన 205, 206 గొల్లమడుగు ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన 221 పోలింగ్ కేంద్రాన్ని పానాటూరు గ్రామం నందు హై స్కూల్ నందు ఏర్పాటు చేసిన 224, 225, 226 పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలలో లైటింగ్స్, ఫర్నిచర్స్, త్రాగునీరు, ఇంటర్నెట్, ర్యాంప్, వీల్ చైర్స్ వంటి సౌకర్యాలు కల్పించాలని తహసీల్దార్ను ఆదేశించారు. పానాటూరు వద్ద ఎస్ఎస్ టీమ్ ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్ పోస్ట్ ను పరిశీలించారు. సమాజ అవసరాలకు అనుగుణంగా గత 8 నిమిషాలుగా వాహిద్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. పొంగనూరు పట్టణం కొత్తపేటలోని ఫలాహ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వాహిద్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రస్తుతం పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని గురువారం నిరుపేద ముస్లింలకు నూతన దుస్తులు మరియు 750 రూపాయల విలువ గల నిత్యావసర వస్తువులు 150 కుటుంబాలకు ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు హఫీజ్ డి అబ్దుల్ అలీం, మహమ్మద్ ఎజాజ్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమం గత 8 సంవత్సరాల నుండి నిర్విరామంగా కొనసాగుతూ ఉందని తెలిపారు. ఒక ఉన్నతమైన ఆశయంతో ముస్లిం సమాజం నందు పేద విద్యార్థులకు ఉన్నత విద్య కొరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామని, అలాగే నిరుద్యోగ యువతి యువకులకు కుట్టు అలికలు, ప్రింటింగ్ మరియు శిక్షణను అందించి వారిని సంపదన వైపుకు మరల్చుతున్నామన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య సహాయాన్ని అందించడంతో పాటు పెళ్లిళ్లు చేయించుకోలేక కృంగిపోతున్న నిరుపేద ముస్లింలకు ఆర్థిక సహాయం, వెనుకబడిన కుటుంబాలకు ఆర్థికంగా చేయూతను అందించి బాధ్యతాయుతమైన వ్యక్తులుగా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది ఉత్తమ సమాజ స్థాపన మరియు జాతి నిర్మాణం నందు తమ వంతు పాత్రను పోషిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఇబ్రహీం సాహెబ్, సలీం డి, మహమ్మద్ ఫైరోజ్, ఎస్కే కాజా, షఫీవుల్లా ఖాన్, మినర్వా హోటల్ రియాస్, మహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు. मैं सबसे पहले उस वादाउल्लाह शरीफ का शुक्र बजा लाता हूँ जिसने हर साल की तरह इस साल भी वाहिद वेलफेयर ट्रस्ट की तरफ से रमजान तोहफा यानी राशन किट, कपड़े और राशन तकसीम करने की तौफीक नसीब फरमाई. मैं उसके बाद मैं हजरत शेख हाजी इमरान साहब हफीज़ुल्लाह का मैं बहुत बेहद ममनून और मशकूर हूँ जिन्होंने गैर रमज़ान में भी हमारे ट्रस्ट का साथ दिया, हमारी हिम्मत अफजाई की. अल्लाह तबारक व तआला से दुआ करता हूँ अल्लाह तबारक व तआला की शेख की दीनी मिली खिदमात को शर्फ कबूलियत से नवाजे. वाहिद वेलफेयर ट्रस्ट का मकसद बेवा यतीमों, माजूरों, मजबूरों को खिदमत करना है और यतीम बच्चों की शादी ब्याह के वास्ते ज़रूरी अशिया मुहैया करना है. बस इन्हीं चंद बातों से मैं अपनी बात को ख़त्म करता हूँ. आखिर दावाना अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन. నియోజకవర్గ స్థాయిలో వెల్ఫేర్ ట్రస్ట్ వాహిద్ సుమారు 8 సంవత్సరాల నుంచి పుణ్యకార్యాలు చేస్తూ బలహీన వర్గాలు, బడుగులు, బలహీన వర్గాల కొరకు, ముస్లిం సమాజం కొరకు మరియు వృద్ధులు, అనాథులు, వితంతువులకు ఎనలేని కృషి చేస్తున్న ట్రస్ట్ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పవిత్రమైన రంజాన్ మాసంలో సుమారు 200 మందికి పేదలకి రంజాన్ తోఫా అందించడం జరుగుతూ ఉంది. రాబో రోజుల్లో కూడా దీన్ని ఇంకా ఉద్దుతం చేయాలని చెప్పి వెల్ఫేర్ ట్రస్ట్ కి సూచన చేస్తూ. పొంగనూరులో 2 రోజుల పాటు జరిగిన గంగమ్మ జాతర ప్రత్యక్ష ప్రసారానికి సహకరించిన అందరికి కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 రోజుల పాటు జరిగే శ్రీ సుగుటూరు గంగమ్మ జాతరను అందరి సహకారంతో గత 27 సంవత్సరాలుగా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు చెప్పారు. అభిమానాలతో సహకరించిన జమీందారుల కుటుంబ సభ్యులకు, మున్సిపల్, పోలీస్ మరియు విద్యుత్ శాఖ అధికారులతో పాటు వివిధ శాఖల వారికి, ప్రజలకు ఈ సందర్భంగా కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలు ధన్యవాదాలు తెలిపారు. వార్తలు ముగించబడుతూ ముఖ్యాంశాలు మరోసారి. 5-6 పొంగనూరు మండలంలో పర్యటించనున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముగిసిన పొంగనూరు శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర అడుగడుగున భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు, నిమజ్జనానికి అమ్మవారిని తరలింపు. ఈసారి
సమావేశంలో రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. గంగమ్మ ప్రత్యక్ష ప్రసారానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.